నమస్తే అండి. మీకు పద్మ అండి, పూతాపింద దశలో మాకు పచ్చిమిర్చి అన్నీ రాలిపోతున్నాయని చెప్తున్నారు. వంకాయలు, పచ్చిమిర్చి, టమాటా, అన్నీ స్టార్ ఫ్రూటు. కొంతమంది ఏమో మాకు పువ్వులు కూడా రావటం లేదు అంటున్నారు. మీరు ఓపికంటే కిచెన్ వేస్ట్ అన్నీ చేసుకోండి. నేను చెప్పినవి ఎమైనా యాసిడ్స్ అవి స్ప్రే చేస్తే బాగా వస్తాయి. ఫిష్ ఏమైనా ఉంది మన ఛానల్లో అన్నీ చూపించా. అసలు మేము అవన్నీ చేసుకోలేము, వర్షాకాలం మాకు కుదరదు ఆంటీ, మేము ఎంప్లాయీస్ అంటే చెప్పాను మీకు. సంజయ్ మేడం గారు మన ఇంటికి వచ్చి నాకు మనకి చెప్పారు ఇలా పోషక్ లక్ష్మి పూతాపింద దశలో లీటర్కి హాఫ్ స్పూన్ నుంచి నన్నైతే అసలు ఇవ్వద్దు అంటున్నారు. ఎందుకంటే నేను అన్ని పోషకాలు ఇస్తున్నా మీకోసం. నేను వాళ్ళ వీడియో చేస్తున్నా మళ్ళీ. ఆంటీ గారు అందరు అడుగుతుంటే నాకు మీరు కూడా నాకంటే ఎక్కువ పండించుకోవాలి. ఇది ఆర్గానిక్ కంపెనీ, ఆర్గానికే, ఇదేమి కెమికల్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు చాలా ఆర్గానిక్స్ వచ్చినాయి, ఇదే వాడాలని నేను చెప్పను. నేను ప్రమోషన్ వీడియో కాదు, నా ఇష్టపూర్వకంగా నేను తెప్పించుకుని అప్పుడప్పుడు స్ప్రే చేస్తున్నా. మీకు తెలిసి నేను 2 సార్లు స్ప్రే చేశాను, ఇది 3వ సారి. ఎందుకు అంటే రేగి చెట్లు బాగా పూత మీద ఉంది, చూపిస్తారు అంకులు చూడండి ఎంత పూత పింద మీద ఉంది. మనకి కుండీల్లో పెంచుతున్నాం కదా, వాటికి మైక్రో న్యూట్రియంట్స్ కూడా అవసరం. మొక్కకి అందించాలి అంటే మనం ఏమైనా యాసిడ్స్ అవన్నీ కొట్టచ్చు, పుల్లటి మజ్జిగ, ఇంగవ కలిపి. మీ అందరూ అవన్నీ చేసుకోలేదు అంటున్నారు కాబట్టి ఒక్కసారి ఇది వాడుకోండి 15 రోజులకు ఒకసారి. లక్ష్మీ 0.5 ml లీటర్కి. మీ మొక్కలు బలహీనంగా ఉంటే 1 ml వేసుకోండి, ఓకేనా అండి? ఇంకోటి, 18 నెక్లెస్ రోడ్లో ఎగ్జిబిషన్ పెడుతున్నారు. నేను 12:00 అక్కడికి వచ్చేస్తాను, మిమ్మల్ని అందరినీ అక్కడ కలుసుకుంటాను. ఎక్కడ అంటే బ్యాక్ సైడ్ ఒక గేట్ ఉంటుంది, నేను మీకు మళ్ళా చెప్తాను ఎక్కడ అనేది కూడా. ఆ ఎగ్జిబిషన్లోనే మీతో పాటు నేను తిరుగుతాను హ్యాపీగా, సాయంత్రం దాకా ఉంటానండి. పద్మ అంటే మిమ్మల్ని కలవాలి కలవాలి అన్నారు, తప్పకుండా అక్కడ కలుసుకుందాం. ఇది మొక్కలకు స్ప్రే చేస్తాను. ఇంకోటి, మా వెనకమాల చూడండి, పెద్ద బిల్డింగ్ కడుతున్నారు, చాలా పెద్ద బిల్డింగ్. నాకు ఈ ఎండ కూడా ఇక రాదనుకుంటున్నానండి. పైకి వచ్చేసింది, 2వ ఫ్లోర్ వేస్తున్నారు, కొత్తగా కడుతున్నారు చూడండి బ్యాక్ సైడ్. అయ్యే సౌండ్లు బాగా. ఇంకా ఇది నేను స్ప్రే చేస్తున్నా చూద్దురు కానీ. మీరు చాలామంది అడుగుతుంటే ఆంటీ గారు ఎలా అంటే, నేనంటే నేను ఒకసారి అడిగాను ఆ సార్ని, నాకు కావాలంటే మీకు మట్టికి నేను ఇవ్వండి, ఎందుకంటే మీరే పోషకాలు బాగా చేసుకుంటున్నారు, నేను మీకోసం తెప్పించాను. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి, ఇది ప్రమోషన్ వీడియో కాదు. చాలామంది వాడుతున్నారు ఇది, నాకు 3 ఇయర్స్ నుంచి తెలుసు. కానీ నేను అమెరికా నుంచి వచ్చిన నా మొక్కలు పెరగకపోతే ఆ మేడంని మన ఇంటికి రమ్మంటే వచ్చారు. అసలు ఇది చూడండి, ఇదిగోండి మట్టి చూడండి ఎంత ఉందో ఒకసారి. ఇదిగో మట్టి ఎప్పుడు లూజ్గా ఉండాలి ఇట్లా. నేను వర్మీ కంపోస్ట్ మన ఇంట్లో కిచెన్ వేస్ట్తో చేసుకునే, మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చూసారుగా ఎంత ఉందో. మొక్కలు బలహీనంగా ఉన్నాయనుకోండి కుండీలో కూడా వేసుకోవచ్చు అంట, మీరు మీ ఇష్టం. ఇది 16 లీటర్లు స్ప్రేయర్ తెలుసుగా, నేను మంగళగిరి నుంచి తెప్పించుకున్నాను. ఎంత కనెక్ట్ అయిపోయారంటే మీరు, నేను మిషన్ కుట్టుకుంటాను మీకు జాకెట్లు అని చూపించాను కదా నిన్న. పద్మాండి మా ఇంట్లో మిషను ముడతలు వస్తున్నాయి ఎట్లా అని కూడా ఫోన్ చేశారండి, నాకు భలే సంతోషం అనిపించింది. కొత్తగా కొన్నారంట మిషను, నేను అన్నాను ఆ షాప్ వాళ్ళని అడగండి మీకు వాళ్ళు చెప్తారు అని చెప్పా. ఇదిగోండి ఇంతవరకు చూద్దరు కానీ, దీంతో 16 కదా, 1/2 స్పూన్ వేస్తున్నా లీటర్కి, 8 వేస్తా, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది లక్ష్మి టానిక్, ఇది ప్లాంట్ గ్రోత్.
ఇది ఎండొస్తున్నప్పుడు వేసుకుంటేనంటండి మొక్కలకి తొందరగా అబ్జర్వ్ చేసుకుని యాక్టివ్గా పనిచేస్తుందని చెప్పారు అంకులు. అందుకని నేను ఉదయం వేస్తున్నా. హాఫ్ ఎంఎల్ అన్నా 0.5 ml అన్నా పోసుకోవచ్చు, 1 ml అయినా పోసుకోవచ్చు. నా మొక్కలు బాగానే ఉన్నాయని ఒక స్పూన్ వేస్తుంది, మన ఒక క్యాప్ వేస్తుంది, 7 ml ఉంటుంది అది అంతే. ఇలా నింపేసుకుంటామే. ఆర్గానిక్ గుర్తు పెట్టుకోండి, ఇంకా పోత కింద రాలిపోదు. ఈ కోసుకుంటే 15 రోజులకి ఒకసారి కొట్టుకోండి, లేదు అంటే 4 రోజులకి ఒకసారి చేసుకోండి. కింద నుంచి పెట్టు మొక్క, కింద నుంచి పెడితే మొత్తం మొక్క ఇట్లా కింద కింద నుంచి పెట్టాము మొక్క అంతా పచ్చిపోయింది. కింద నుంచి 5 ఇంచ్ మొత్తం స్ట్రాబెర్రీస్ చూడండి ఎంత బాగా మనకి పాకుతున్నాయో. ఇదిగోండి మీకు చెప్పాను కదా ఒక మొక్క నుంచి ఎన్ని మొక్కలైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇవన్నీ ఇలా గుచ్చినయే, ఇదిగోండి ఇలా గుచ్చేస్తున్నా. గుచ్చేస్తా అంటే చక్కగా ఇవన్నీ ఇట్లా పెట్టేస్తున్నా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది బాగా హెల్తీగా పెరగాలి అనుకోండి ఇవ్వచ్చు. మందారం కూడా స్ప్రే చేస్తున్నానండి. కాకరకి బాగా స్ప్రే చేద్దామండి, పూత పింద మీద ఉంది. చెట్టు గాలేస్తుందని సీతాఫలం అంతా పిందెల మీద ఉంది, బాగా స్ప్రే చేస్తున్నా.
గాలి ఎటు పడితే అటు ఇస్తుందండి. ఇదిగోండి స్టార్ ఫ్రూట్ చూడండి అంతా. ఇప్పుడు దీనికి ఒక్క నిమిషం, ఇప్పుడు చెట్టు నిండా పూత పింద ఉంది కదా, ఇంకొంచెం స్పూన్ కూడా వేయచ్చు అంట. ఇదిగోండి ఈ ఆకులకి మైక్రో న్యూట్రియంట్స్ తగ్గినాయి, బలం లేక ఇలా ఉంది. ఇప్పుడు ఈ చెట్టుకి సపోజ్ ఇలా ఉన్న చెట్టుకి పూత బాగా ఉంది, పింద బాగా ఉంది. ఇప్పుడు చూడండి దీనికి ఒక స్పూను వేసుకోవచ్చు. పడలేదని నేను వేస్తున్నా. ఇదిగోండి ఇంతే వేసి ఇట్లా ఇట్లా అనేసి కొంచెం నీళ్ళు పట్టేసుకుంటమే అంతే చాలు. ఏ మొక్క అయినా ఇప్పుడు ఇదిగోండి ఇంకో మొక్క చూపిస్తున్నా. ఇటు రండి ఇక్కడికి రండి. ఈ వంకాయలు అన్నీ కోసేసాను కదా, ఇది కూడా ఇప్పుడు పూత మీద వస్తుంది. కొంచెం వేస్తున్నా. ఈ సపోటాలు కూడా చూడండి, దీనికి కూడా వేద్దాం, దీనికి కూడా వేస్తా. అంతే నీళ్ళు పోస్తా, మీకు చూపిస్తానికి వాడుతున్నా అంతే. పెద్ద పెద్ద మొలగ చెట్టు కొట్టాలి. ఇది అందరినీ కొనమని చెప్పనండి. ఎవరికైతే పువ్వులు బాగా రాలిపోతున్నాయి, కాయలు రాలిపోతున్నాయి, మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా స్ప్రే చేసుకోండి. లేకపోతే నేను చెప్పిన పోషకాలను మీరు స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. ఇది మనం చిన్న కుండీల్లో పెంచుతున్నాం కదా, ఇచ్చే పోషకాలు సరిపోనప్పుడు ఇలా స్ప్రే చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది.
16 లీటర్ల వాటర్ స్ప్రేయర్లో కలిపాను చూసారండి, పైన మొక్కలకి కింద మొక్కలకి అన్ని మొక్కలకి సరిపోయిందండి. ఇలా మనం బలహీనంగా ఉంటే 15 రోజులకి ఒకసారి చేసుకోండి, లేదు అంటే 4 రోజులకి ఒకసారి చేసుకోండి, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇది ఇష్టం వలన నష్టం లేదు, ఇది ఆర్గానిక్ పద్ధతులే. ఓకేనా అండి? ఉంటానండి, బై అండి.